నమస్తే, వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ. కథా శీర్షిక 4+4=2. రచన దినవహి సత్యవతి గారు. తన రచనలను విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ శ్రోతలకు వినిపించటానికి సహృదయంతో అనుమతి ఇచ్చిన దినవహి సత్యవతి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక కథలోకి వెళితే, ధడ్ 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 టాంగ్ టాంగ్ వంటింట్లోంచి వస్తున్న శబ్దాలకి ఉలిక్కిపడి లేచాడు గురునాథం. అమ్మో, ఇదేమిటి? ఇవాళ పొద్దున్నే మొదలుపెట్టింది పంకు. ఏమైందో ఏమిటో? మంచం దిగి భయపడుతూ భయపడుతూ మెల్లిగా పిల్లిలా నడుచుకుంటూ వెళ్ళి వంటగదిలోకి తొంగి చూశాడు. చిర్రుబుర్రులాడిపోతూ గిన్నెలు బంతుల్లా విసిరేస్తున్న పంకజాన్ని చూసి, అమ్మో, ఇదేదో నా ప్రాణం మీదకి వచ్చేలా ఉంది ఇవాళ. ఏడుకొండలవాడ, నువ్వే దిక్కు. మనసులోని దండం పెట్టుకుని ముఖం కడుక్కొని వచ్చాడు. కడుపులో కాఫీ ఆకలి నకనకలాడుతున్నా అడిగే ధైర్యం చెయ్యలేక హాల్లోనే సోఫాలో ఒదిగి కూర్చుండిపోయాడు. 5 నిమిషాల తర్వాత చేతిలో కాఫీ గ్లాసుతో వచ్చి తెచ్చి దడేల శబ్దంతో గురునాథం ఎదురుగా టీపాయ్ మీద పెట్టింది పంకజం. థ్యాంక్స్ పంకు. లటుక్కున కాఫీ గ్లాసు చేతిలోకి తీసుకుని పెదాలకి ఆనించుకోబోయాడు. దీనికేం తక్కువలేదు. అది కాదే పంకు. పంకు ఏమిటి? పంకు గొంకును ఇంకేం దొరకలా? ఇంచక్క పంకజమని పిలవచ్చుగా. మాటల బాణం విసిరింది. అది నీకు నేను పెట్టుకున్న ముద్దు పేరే గోముగా అన్నాడు. అబ్బో, ముద్దు ఇప్పుడు అదొక్కటే తక్కువైందని మూతి 3 వంకర్లు తిప్పింది. ఎప్పుడు మీరు పంకు అని పిలిస్తే నాకెంతో బాగుంటుందండి అనే పంకజమేనా ఇది అనుకుని ఇచ్చిన కాఫీ మళ్ళీ ఎక్కడ లాగేసుకుంటుందోనని ఒక్క గుక్కలో తాగేసి, అసలు ఏమైంది పంకజం? లాలనగా అడిగాడు. ఇంకా ఏం కావాలి నా బ్రతుక్కి? ఒక ముద్దు ముచ్చటా లేదు. ఎంతసేపు వంటిల్లు? అదిగో మీ కొడుకు ఆలనా పాలనా విసుక్కుంది. ఇప్పుడు నీకేం తక్కువైందే? పని మనుషుల్ని పెట్టుకోమంటే నా పని నేను చేసుకుంటేనే నాకు తృప్తి అని వద్దన్నావు. ఒకటి కాదు 2 కార్లు ఉన్నాయి మనకి. నీకు డ్రైవింగు వచ్చు. హాయిగా ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళవే అంటే ఒక్క తిని వెళ్ళను అంటావు. నాకేమో చిన్న వ్యాపారం, వదిలి రాలేను. ఉన్నాయిలే పెద్ద గొప్ప ముష్టి కార్లు, పేరుకే. ఎప్పుడు ఎక్కడికి వెళదామన్నా అనవసరంగా ఆయిల్ ఖర్చని అదని ఇదని ఏదో ఒక సాకు చెప్తావు. పైగా అవేవో డీజిల్ కార్లు. డీజిల్ ధర చూస్తే చుక్కలు చేరి దిగిరానని మొండికేసేటప్పటికీ అందుకోలేక ఇప్పుడు ఎవ్వడూ వాటిని వాడటమే లేదు. అందరికీ ఇప్పుడు కరెంటు కార్ల మోజు. నాకేమో అదంటేనే భయం. పోనీలే ఎంత డబ్బైనా పోసి 1 లీటర్ కొని దాని మొహాన పోద్దామన్నా అసలు దొరకటమే లేదు. ఇంక ఎందుకు ఆ కార్లు ఇంట్లో దిష్టి బొమ్మల్లాగా తీసుకెళ్లి చెత్త సామాను కొట్లో అమ్మే? పంకజం కోపం తారస్థాయికి చేరుతుంది. అయితే ఇప్పుడేం చేయమంటావే? ఎప్పుడైనా మన పక్కింటి మీనాక్షిని చూసావా? అమ్మో, నాకంత ధైర్యమే? నిన్నేం తప్ప, అన్యుల నెరంగనే బామా రాగం అందుకున్నాడు. పాడింది చాలు కానీ ఆపు, లేకపోతే వీధులు గాడిదలు ఇంట్లోకి రాగలవు గదిమింది. పంకజం మాటలకి ముఖం చిన్నబుచ్చుకున్నాడు గురునాథం. అయినా నువ్వుండగా పక్కింటావిడి నేనెందుకు చూస్తానే? ముసిముసిగా నవ్వాడు. చాలే సంబడం, విధవ జోకులాపు. అదిగో ఒకసారి అటు చూడు. పంకజం చూపిన వైపు దృష్టి సారించాడు. అక్కడ పక్కింటి రమణ సైకిల్ శుభ్రం చేస్తూ పెళ్లంతోనూ ఒక్కగానొక్క పిల్లతోనూ ఎంచక్కా కబుర్లు చెప్తున్నాడు. రమణ ప్రభుత్వ ఉద్యోగి, అకౌంట్ సెక్షన్లో గుమస్తా. అతని భార్య మీనాక్షి, కూతురు పల్లవితో ఈ మధ్యనే మా పక్కింట్లో అద్దెకు దిగాడు. చూశాను. అయితే ఏమిటట? చూడముచ్చటైన సంసారం. ఎంచక్క రోజు ఉదయాన్నే భార్యని కూతుర్ని అదిగో అలా సైకిల్ పైన ఎక్కించుకుని సరదాగా ఊరంతా తిరిగి వస్తాడు. అవును, మరి ఎందుకు తిరగడు? ప్రభుత్వ కార్యాలయంలో పని. ఎప్పుడు వెళ్ళినా అదేమని అడిగేవాళ్ళు కానీ పని చేసినా చేయకపోయినా గదిమేవాళ్ళు కానీ ఉండరుగా మరి. అందుకే అంత తీరిక. ఇంట్లో ముచ్చట్లన్నీ తీరాక వెళ్ళాలనిపిస్తే వెళతాడు. అక్కసు వెళ్ళకెక్కాడు గురునాథం. అదంతా నాకు అనవసరం. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకు అలా తిరగాలని ఉంది. ఏంటి, ఆ రమణతోనా? అవ్వా, ఎవరైనా వింటే నవ్విపోతారే. ముక్కున వేలేసుకున్నాడు. అబ్బా, ఒకటే కంపు. ఇక ఆపుతావా నీ కుళ్ళు జోకులు? నవ్వేవాళ్ళెవరూ లేరిక్కడ. ముక్కు మూసుకుంటూ వెటకరించింది. ఇంతకీ ఏమిటే నీ గోళ? విసుక్కున్నాడు. నువ్వు కూడా ఎంచక్క ఒక సైకిల్ కొని
నన్ను బాబుని అలా సరదాగా తెప్పొచ్చుగా. అమ్మో సైకిలా, భయంతో కళ్ళు వెడల్పోవగా గుండెల మీద చెయ్యి వేసుకున్నాడు గురునాథం. అవును సైకిలే. ఇప్పుడు సైకిల్ కొనమంటే ఎలాగే, దాని ఖరీదు ఎంతో అస్తుంది నీకేమైనా తెలుసా? ఎంతైతే నాకేమి, ఆ గుమస్తా కొనగాలేనిది నువ్వు కొనలేవా? అతనికి మామగారు కారు కొనిస్తానంటే వద్దుగాక వద్దని అలకపాన్పు ఎక్కాడట. అసలు నీకేం కావాలయ్యా బాబు అంటే పెద్దగా కోరికలేమీ లేవండి, జస్ట్ ఒక సైకిల్ కొనివ్వండి చాలు అన్నాడట. తెలివిగలవాడు, దూరం ఆలోచించాడు. నువ్వు ఉన్నావు ఎందుకు అన్నట్లు గురునాథం వైపు ఓ వాడి చూపు విసిరింది పంకజం. అప్పటికే డీజిల్ ధర పేరుకి దొరక్క జనాలు గిజగిజలాడుతుంటే మొత్తుకున్న వినకుండా, మీ నాన్నేమో అతి తెలివిగా చౌకలో పోతుందని రెండు డీజిల్ కార్లు కొని నా మొహాన పడేసి గొప్పలు కొట్టుకున్నాడు. ఇదిగో మా నాన్న జోలికి వెళ్ళావంటే చూడు, తర్జని చూపిస్తూ హెచ్చరించింది. నా బ్రతుకి అంత ధైర్యం కూడాను, గొణుక్కున్నాడు. ఏంటి ఏదో అంటున్నావు, ఉరిమింది. అబ్బే ఏం లేదే ఏం లేదే, తత్తరపడ్డాడు. అసలు విషయానికి వద్దాం విను, ఏం చేస్తావో ఎలా కొంటావో నాకు తెలియదు, నువ్వు వెంటనే సైకిల్ కొనాలి. అలాగని ఓ చౌకబారు సైకిల్ కొని నా ముఖాన పడేస్తే ఊరుకోను. మంచి ఆల్ట్రా మోడర్న్ సైకిల్ కొనాల్సిందే, మమ్మల్ని ఎక్కించుకుని తిప్పాల్సిందే. పక్కనే ఉన్న చెక్కబల్ల బర్రుమని లాగి దానిని గుద్ది మరీ చెప్పింది. ఇప్పుడు సైకిల్ కొనాలంటే నా తల తాకట్టు పెట్టాల్సిందేనే, తలపట్టుకున్నాడు. అయితే పెట్టు, ఎలాగూ మట్టిబుర్రే, ఎక్కడున్నా ఒకటే, నీకు కేవలం 10 రోజులు టైం ఇస్తున్నాను. సైకిల్ కొన్నావా సరే సరే, లేదంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను, అల్టిమేటం జారీ చేసి రొసరొసలాడుతూ నిష్క్రమించింది. దేవుడా అనుకుంటూ గోడకి తగిలించి ఉన్న తెలుగు క్యాలెండర్ చూశాడు. 2050వ సంవత్సరం డిసెంబర్ నెల, ఆ రోజు తేదీ చూశాడు. ఇక 10 రోజుల్లోనా, అమ్మో అంత తక్కువ సమయంలోనా, ప్రస్తుత కాలంలో సైకిల్ కొనడం అంటే మాటలా, అది ఏ బింబాని తీటా లాంటి వాళ్ళకే సాధ్యం, కానీ నాలాంటి సామాన్యుడు కొనగలిగేలా ఉందా సైకిలు? రమణ అదృష్టవంతుడు, నాడు పెళ్లిలో దొరికిన అవకాశాన్ని బాగా ఉపయోగించుకుని చక్కని సైకిల్ కొట్టేశాడు మామ దగ్గర నుంచి. ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తేవాలి అంత డబ్బు? తన కోరిక తీర్చకపోతే బిడ్డను తీసుకుని పుట్టింటికి పోతానంటుందే పంకజం. ఇప్పుడు అతి మామూలు సైకిల్ కూడా లక్షల ఖరీదు చేస్తుందే, ఇదేమో ఆల్ట్రా మోడర్న్ సైకిల్ అంటుందే. హతవిధి, ఎలాంటి గడ్డు సమస్య తెచ్చావయ్యా, తలపట్టుకున్నాడు గురునాథం. ఏం చేయాలా అని జుట్టు పీక్కోవటం మొదలుపెట్టగానే చట్టుకున్న ఒక ఐడియా తట్టింది. అంతే ఉత్సాహంతో గెంతులేసి జుట్టు మళ్ళీ చక్కగా సర్దేసుకుని వెంటనే తన ఆలోచన అమలు చేశాడు గురునాథం. ఇంతకీ అదేమిటంటే, తెల్ల ఏనుగుల మాదిరి పోషించటానికి భారంగా తయారైన 2-4 చక్రాల వాహనాలను ఐనకాడికి అమ్మేసి ఒక అందమైన ఆధునిక ద్విచక్ర వాహనం కొని ముద్దుల భార్య పంకజం ముచ్చట తీర్చాడు గురునాథం. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు నవల్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్.